జర్నీ విత్ జోగు అనే నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో సాంబ్రాణి పొగ వేస్తే దాని ఉపయోగాలు మీకు వివరిస్తాను. నాకు ఇంట్లో రోజు సాంబ్రాణి పొగ వేయటం అలవాటు. అనాదిగా వస్తున్న ఆచారాల్లో ధూపం వేయటం కూడా ఒకటి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాంబ్రాణి ధూపం వేయటం వెనక ఆంతర్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ధూపం భగవంతుడికి ప్రీతికరమైనదే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాంబ్రాణి పొగ వేయటం మూలాన ఇంట్లోకి దుష్టశక్తులు క్రిమికీటకాలు ప్రవేశించవని చెబుతూ ఉంటారు. మనం గమనిస్తే సాంబ్రాణి ధూపం పసిపిల్లలకి బాలింతలకి తప్పకుండా వేస్తారు. తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయటం వల్ల తల త్వరగా ఆరటమే కాకుండా కుదుళ్ళ ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందంటారు. ధూపం వేసేటప్పుడు వచ్చే వాసన నాడులని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సాంబ్రాణి పొగ శరీరంలోని నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందంటారు. అనేక మానసిక రుగ్మతులకు సాంబ్రాణి ధూపం మందులా పనిచేస్తుంది. సాంబ్రాణి ఆయుర్వేదంలో కీళ్ల నొప్పుల నివారణకు, జీర్ణక్రియ, చర్మరోగాలు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. వివిధ రకాల లేహ్యాల్లో కూడా సాంబ్రాణి వాడతారు. సాంబ్రాణి ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల్లో ఉపయోగిస్తారు. పసిపిల్లలకు స్నానం చేయించిన తర్వాత ధూపం వేయటం వల్ల ఆకలితో పాటు హాయిగా నిద్ర వచ్చేలా చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. ఇల్లు మనం శుభ్రం చేసుకున్నప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న సాంబ్రాణి ధూపాన్ని మీరు కూడా రోజు వేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.